జనరల్ సెక్రటరీ ప్రదీప్ గారు వేదిక మీద ఉన్న పెద్దలు జాతీయ ఉపాధ్యక్షురాలు గారు డికే అన్న గారు పెద్దలు మాజీ అధ్యక్షులు అదే విధంగా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్ గారు మన సుధాకర్ రెడ్డి గారు పేరు పేరున గర్గపాటి గారు ఆయన పక్కలే ఉన్నారు మన మురళీధర్రావు గారు మన అరవింద్ గారు రఘునందన్ గారు అదే విధంగా స్వయం బాబురావు గారు మన బాలసుబ్రహ్మణ్యం గారు ఇంద్రసేన్ రెడ్డి గారు ప్రదీప్ గారు మనోహర్ రెడ్డి గారు అందరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. సభకు వందనాలు. ఏం జనం ఎక్కడికి వెళ్ళి వచ్చింది జనమా అని చెప్పి ఈ కేసీఆర్ ఏం చేసిండు అంటే కంటి వెలుగనే ప్రోగ్రామ్ పెట్టిండు మాటల కంటి వెలుగు ప్రోగ్రామ్ పెట్టి దాన్ని చేసిండు. కంటి వెలుగు పెట్టిన వరకు ఆయన ప్రజలు కనపడేది. ఇప్పుడు కంటి వెలుగు ప్రోగ్రామ్ పోయిన తర్వాత అసలు ప్రజలే కనపడతలేడు. భారతీయ జనతా పార్టీలో కార్యకర్తలే లేరు, నాయకులే లేరు, ప్రజలే లేరు. అదో తోక పార్టీ అని చెప్పి తిరుగుతున్నారు వాళ్ళందరూ కూడా. అయ్యా ఇది తోక పార్టీయా ప్రజల పార్టీయా? భారత్ మాతాకి రెండు చేతులు ఉన్న వాళ్ళు మాత్రమే ఎత్తాలి. భారత్ మాతాకి ఇంత జనం ఇక్కడ కనపడితే అసలు ఇది నది ప్రవాహమా లేక జన ప్రవాహమా అని చెప్పి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. రంగారెడ్డి జిల్లాను కేసీఆర్ రంగారెడ్డి జిల్లా ఏదైతే ఉందో మోసం చేశావని చెప్పి నేను మీ అందరికి తెలియజేస్తున్నా. ఆనాడు నువ్వు చెప్పింది ఏంది? ప్రాణహిత చేవెళ్ళా. ఆనాటి పార్టీ వాళ్ళందరూ కూడా పనులు మొదలు పెట్టించి పనులన్నిటిని కూడా మొదలుపెట్టి సగం పనులు పూర్తి అయిన తర్వాత వేలాది కోట్ల రూపాయలు ఖర్చు అయిన తర్వాత ప్రాణహిత చేవెళ్ళ అనే ప్రాజెక్టే ఉండకూడదని చెప్పి నీవు కాళేశ్వరం మొదలుపెట్టి దాని ద్వారా పైసలు ఏదైతే ఉందో దండుకోవాలని చూసావా లేదా అని చెప్పి నేను అడుగుతున్నా. ఇవాళ పాలమూరుకు లక్ష్మీదేవి పెళ్లికెళ్ళి నీళ్ళు వస్తాయి, ప్రజలు ఏదైతే ఉందో 4 లక్షల ఎకరాలు ఇక్కడ సాగ అని చెప్పి కళలు కట్టుంటే ఏ ఒక్కనాడు ఒక్క న్యాయ పైసా కూడా నీవు ఇవ్వకుండా ప్రజలు ఏ విధంగా దోచుక తింటున్నావు? ఇక్కడ ఉన్న ప్రజల ల్యాండ్స్ అన్నిటిని కూడా కబ్జాలు పెట్టి ఇక్కడ ఉన్న మొత్తం బీద వాళ్ళ దగ్గర ఉన్న భూములన్నిటిని కూడా అసైన్డ్ ల్యాండ్స్ అన్నిటిని కూడా నీవు లాక్కొని రియల్ ఎస్టేట్ మొదలుపెట్టి ఇవాళ ప్రజలను ఎంత మభ్య పెడుతున్నావో ఇవాళ ప్రజలు తెలుస్తుంది. ఎక్కడ చూసినా ఏడ చూసినా నిన్న పాదయాత్ర 30 రోజులు మహబూబ్ నగర్ జిల్లాలో జరిగింది. మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో 14 కాన్స్టెన్సీలో 9 కాన్స్టెన్సీలు తిరిగితే ఎక్కడ చూసినా ప్రజలు 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 మేము నీతో పాటు ఉంటాం, మీతో పాటు ఉంటాం, మీతో పాటు ఉంటాం అంటారు. గుండె కాదు ఇప్పుడు కొట్టుకుంటున్న ప్రజలల్లా వాళ్ళ గుండె మీద చేయి పెడితే కమలం పువ్వు డప్ 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 అని కొట్టుకుంటుంది. మీ గుండెల మీద కొట్టుకుంటుందా? కొట్టుకుంటుందా? తప్పక మనం జవాబియాల్సిన అవసరం ఉన్నది. అందరం కూడా ఏదైతున్నదో రేపు రాబోయే ఎలక్షన్లో మహేశ్వరం కాన్స్టెన్సీలో కూడా ఈడ వచ్చిన తుక్కు కూడా పబ్లిక్ అందరు కూడా ఒక్కొక్కరు కూడా పోయి మన గోల్కొండ ఖీలా మీద తప్పక జెండా ఎగిరేయాలని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నా. నా పక్కన మంచి వచ్చి నిలబడానంటే నన్ను ఇంకా తక్కువ చేయమని చెప్పి అందరికీ భారత్ మాతాకి జనరల్ సెక్రటరీ ప్రదీప్ గారు వేదిక మీద ఉన్న పెద్దలు జాతీయ ఉపాధ్యక్షురాలు గారు డికే అన్న గారు పెద్దలు మాజీ అధ్యక్షులు అదేవిధంగా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్ గారు మన సుధాకర్ రెడ్డి గారు పేరు పేరున గర్గపాటి గారు ఆయన పక్కలే ఉన్నారు మన మురళీధర్రావు గారు మన అరవింద్ గారు రఘునందన్ గారు అదే స్వయం బాబురావు గారు మన బాలసుబ్రహ్మణ్యం గారు ఇంద్రసేన్ రెడ్డి గారు ప్రదీప్ గారు మనోహర్ రెడ్డి గారు అందరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. సభకు వందనాలు.
వచ్చాం ఏం జనం ఎక్కడికి వెళ్ళి వచ్చింది జనమా అని చెప్పి ఈ కేసీఆర్ ఏం చేసిండే కంటి వెలుగనే ప్రోగ్రామ్ పెట్టిండు మాటల కంటి వెలుగు ప్రోగ్రామ్ పెట్టి దాన్ని చేసిండు కంటి వెలుగు పెట్టిన వరకు ఆయన ప్రజలు కనపడేది ఇప్పుడు కంటి వెలుగు ప్రోగ్రామ్ పోయిన తర్వాత అసలు ప్రజలే కనపడతలేడు భారతీయ జనతా పార్టీలో కార్యకర్తలే లేరు నాయకులే లేరు ప్రజలే లేరు అదో తోక పార్టీ అని చెప్పి తిరుగుతున్నారు వాళ్ళందరూ కూడా అయ్యా ఇది తోక పార్టీయా ప్రజల పార్టీయా భారత్ మాతాకి రెండు చేతులు ఉన్న వాళ్ళు మాత్రమే ఎత్తాలి భారత్ మాతాకి ఇంత జనం ఇడ కనపడితే అసలు ఇది నది ప్రవాహమా లేక జన ప్రవాహమా అని చెప్పి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు రంగారెడ్డి జిల్లాను కేసీఆర్ రంగారెడ్డి జిల్లా ఏదైతుందో మోసం చేశావని చెప్పి నేను మీ అందరికి తెలియజేస్తున్నా ఆనాడు నువ్వు చెప్పింది ఏంది ప్రాణహిత చేవెల్ల ఆనాటి పార్టీ వాళ్ళందరూ కూడా పనులు మొదలు పెట్టిచ్చి పనులన్నిటిని కూడా మొదలు పెట్టి సగం పనులు పూర్తి అయిన తర్వాత వేలాది కోట్ల రూపాయలు ఖర్చు అయిన తర్వాత ప్రాణహిత చేవెల్ల అనే ప్రాజెక్టే ఉండకూడదు అని చెప్పి నీవు కాళేశ్వరం మొదలు పెట్టి దాని ద్వారా పైసలు ఏదైతుందో దండుకోవాలని చూసావా లేదా అని చెప్పి నేను అడుగుతున్నా ఇయాల పాలమూరుకు లక్ష్మీదేవి పెళ్లికి వెళ్ళి నీళ్లు వస్తాయి ప్రజలు ఏదైతుందో 4 లక్షల ఎకరాలు ఇక్కడ సాగాలి అని చెప్పి కలలు కట్టుంటే ఏ ఒక్కనాడు ఒక్క నా పైసా కూడా నీవు ఇవ్వకుండా ప్రజలు ఏ విధంగా దోచుక తింటున్నావు ఇక్కడ ఉన్న ప్రజల ల్యాండ్స్ అన్నిటిని కూడా కబ్జాలు పెట్టి ఇక్కడ ఉన్న మొత్తం బీద వాళ్ళ దగ్గర ఉన్న భూములన్నిటిని కూడా అసైన్డ్ ల్యాండ్స్ అన్నిటిని కూడా నీవు లాక్కొని రియల్ ఎస్టేట్ మొదలు పెట్టి ఇవాళ ప్రజలను ఎంత మభ్య పెడుతున్నావు ఇవాళ ప్రజలు తెలుస్తుంది ఎక్కడ చూసినా ఏడ చూసినా నిన్న పాదయాత్ర 30 రోజులు మహబూబ్ నగర్ జిల్లాలో జరిగింది మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో 14 దాదాపు 14 కాన్స్టెన్సీలో 9 కాన్స్టెన్సీలు తిరిగితే ఎక్కడ చూసినా ప్రజలు 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 మేము నీతో పాటు ఉంటాం మీతో పాటు ఉంటాం మీతో పాటు ఉంటాం అంటారు గుండె కాదు ఇప్పుడు కొట్టుకుంటున్న ప్రజలల్ల వాళ్ళ గుండె మీద చేయి పెడితే కమలం పూ డప్ 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 అని కొట్టుకుంటుంది మీ గుండెల మీద కొట్టుకుంటుందా కొట్టుకుంటుందా తప్పక మన జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది అందరం కూడా ఏదైతున్నదో రేపు రాబోయే ఎలక్షన్ లో మహేశ్వరం కాన్స్టెన్సీలో కూడా ఈడ వచ్చిన తుక్కు కూడా పబ్లిక్ అందరు కూడా ఒక్కొక్కరు కూడా పోయి మన గోల్కొండ ఖీలా మీద తప్పక జెండా ఎగిరేయాలని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నా నా పక్కన మంచి వచ్చి నిలబడారంటే నన్ను ఇంకా తక్కువ చేయమని చెప్పి అందరికీ భారత్ మాతాకి